సార్, ఈ ప్రసాద్ రెడ్డి ఏం చేశారు, విజయసాయి రెడ్డి ఏం చేశారు అనేది పక్కన పెడితే, మీరు సుదీర్ఘకాలం వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న చేయది, వైఎస్ జగన్కి అన్నం పెట్టిన చేయకూడదు, అటువంటి చేయిని నరికేశారు, రాజకీయంగా మిమ్మల్ని ఎదగనివ్వలేదు, మీ కళ్ళ ముందు పుట్టినటువంటి వాళ్ళు పుట్టగొడుగుల్లా అధికారాన్ని చేజిక్కించుకుంటుంటే ఒక అవమాన భారంతో మీరు కృంగిపోయే పరిస్థితిని తీసుకువచ్చారు. అంత దుర్భరమైనటువంటి స్థితి క్రియేట్ చేసిన వైఎస్ జగన్ పట్ల ఈ రోజుకి కూడా మీరు కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. సాఫ్ట్ కార్నరే కదండి, ప్రతిఫలం అనిపిస్తారు. సాఫ్ట్ కార్నర్ కాదు, మేము పడ్డ ప్రతి బాధ ఆయన పడతారు. రేపు ఈ ముగ్గురు మాటలని నాలుగు ఎంతోమంది వాళ్ళ విషయపడ్డ పేర్లు చెప్పాను మీకు, చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు పడిన ప్రతి నిమిషం బాధ వీళ్ళు అనిపిస్తారు, అది జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తారు, వీళ్ళు అనిపిస్తారు. చర్య ప్రత్యర్ కంపల్ దేవుడు చూస్తూ ఉండడు, ఊరుకోరు, ఖచ్చితంగా అనిపిస్తారు. నిద్ర లేని రాత్రులు గడిపాం. నీ వెనక్కి తిరిగే వాళ్ళని ఒకరిని తీసుకెళ్ళి సీఎం సీట్లో కూర్చోబెట్టి నేను కిందకి ఇచ్చో పెడితే నువ్వు ఎంత బాధపడతావో. మా పరిస్థితి కూడా అదే, మాతో తిరిగే వాళ్ళు తీసుకెళ్ళి ఒకరికి గాజువాల సీటు, ఒకరిని మేయర్ని లేకపోతే ఇంకొకరిని చెయ్యి, మాతో పాడుకోవద్దు. మమ్మల్ని ఎందుకు కార్పొరేటర్ చేయించాలి? అంత నిర్మోహమాటంగా మాట్లాడడమే మీ తప్పైందేమో. కావచ్చు, నిర్మోహమాటంగా మేము దాన్ని యాక్ట్ చేయాల్సిన అవసరం నాకేం ఉంటుంది. మేము రాజకీయాల్లో చెప్తాను, క్లియర్గా చెప్పాను, నేను ఎమ్మెల్యే అవ్వాలని పాలిటిక్స్లోకి వచ్చాను, అవ్వాలి. నేను జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే చాలు నేను అన్నాను, అవి దొంగ మాటలు. ఆయన సీఎం అవ్వాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలని కోరుకున్నాను తప్ప నేను ఎప్పుడు అలా మాటనే ఓపెన్గానే చెప్తాను. అది తప్పనుకుంటే మనం ఏం చేస్తాం? రాజకీయంగా అన్ని సర్వం కోల్పోయారు వైఎస్ఆర్సీపీలో ఉండి, ఆర్థికంగా దెబ్బతిన్నారు, వ్యాపారాలు ఒకటి కాదు, నిద్ర లేని రాత్రి ఆ పార్టీని నమ్ముకొని సర్వనాశనం అయిపోయాం. అలాగని చెప్పేసి ఆయనే మమ్మల్ని నాశనం అయిపోయామని చెప్పాను కాదు, నమ్మడమే ఫస్ట్ తప్పు. ఒక రంగం మానసికంగా కుంగిపోయాం, మేము బండి బాగా ఈ ప్రపంచం ఎవరు పడున్నాడు అన్ను అనుభవించాం, అనుభవించి ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బహుశా ఈ రాష్ట్రం ఎవడ పడడం రాజకీయంగా ఇంత దుర్మార్గమైనట్టుగా అవమానాలు బరాయించి ఇలా నిర్ణయం తీసుకుని తప్ప 14 సంవత్సరాలు నా జీవితాన్ని ఒక 3 రోజులు డిసైడ్ చేయలేం. డిసైడ్ చేసామంటే ఒకసారి ఊహించుకోండి మా బాధలు. ఒక కార్యకర్తకి 14 సంవత్సరాలు నాతో జర్నీ చేసిన ఒక కార్యకర్త కొడుక్కి అవుట్సోర్సింగ్లో జాబ్ వేయించిన దుస్థితిలో మేము ఉంటే ఎందుకు ఈ రాజకీయాలు? ఎవరి కోసం చేయాలి అంటే జగన్కి తెలియదా ప్రజా జీవితం వాల్యూ? ఆయన నేనేం చేయలేదు అన్నాడు, ఆయన దగ్గరికి ఇచ్చాను లెటర్. నేను అన్నా ఇంత కష్టపడుతున్నారు అవుట్సోర్సింగ్ అంటే నేనేం చేయలేను. అంటే మధ్యవర్తిత్వం లేని పరిపాలన నడుపుతున్నారు అనుకోవచ్చు కదా వైఎస్ జగన్. దీన్ని బట్టి ఏం పరిపాలన మరి 24 గంటలు ఇప్పుడు మీరున్నారు ఊరికి 24 గంటలు పనిచేయండి మాతో పాటు, మధ్యవర్తి లేరు ఊరికి తిరుగు. ఆయన సీఎం అయితే వీళ్ళకి ఏం వచ్చేస్తాం? నేను ఎమ్మెల్యే తాళ్ళకంటే వస్తుంది. 24 గంటలు నేను నమ్ముకున్నోడికి ఒక అవుట్సోర్సింగ్ గవర్నమెంట్ జాబ్ అడగట్లేదు కదా, అవుట్సోర్సింగ్ జాబ్ కదా అడుగుతాడు కార్యకర్త. అంటే వంశీకృష్ణ యాదవ్ కాకుండా ఒక రెడ్డి గారు వెళ్ళుంటే పని అయ్యేదా? ఏమో మరి ఆయన తెలియదు. పెద్దిరెడ్డి విషయంలో మీరు ఇటీవల ఒక చాలా కీలకమైన కామెంట్ చేశారు. పెద్దిరెడ్డి లాంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని నేను ఫస్ట్ టైం చూశాను. ఆయన మనిషి పుట్టినోడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే 2 నిమిషాలు చూసుకుని స్వామిని కలిసి అవకాశం ఉంది. ఈయన దగ్గర ఆదర్శనం కూడా దొరకదు. ఆయన బయట నుంచి దిగి వచ్చిన పెద్ద నాయకుడికి ఫీల్ అయిపోతున్నాను. మరి ఆ చిత్తూరు ప్రజలు ఆయన ఎలా మరాయిస్తున్నారో ఆ ప్రజలకి నమస్కారం. అంటే ఈ గనులకు సంబంధించి విపరీతమైన అవినీతి జరుగుతుంది. అబ్బాయికి ఇద్దరు తప్ప ఇంకెవరికి శాంతి లేదు. అంటే మీరు ఆ రంగంలో ఉన్నారు, విపరీతమైన ఎవరికి లేదు, ఇంకా అబ్బాయికి ఇద్దరే బతకాల, ఇంకెవరు బతకడానికి ఛాన్స్ లేదు అక్కడ. ఏంటి సార్ అంటే ఎవరు లెక్కే చేయరు. ఉత్తరాంధ్ర ప్రాంతం మీద పడిన ప్రభావం ఫస్ట్ నుంచి పార్టీ జెండా పట్టుకొని మోసిన నేను నా కష్టాలు ఆపుకున్నాను, ఈ పార్టీ అధికారంలోకి వచ్చాను, నా క్వారీలు ఆపుకున్నాను, వ్యాపారాలు మానేశానంటే మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత దుర్మార్గంగా ఆ వ్యక్తి ఉన్నాడు అన్నది ఒక నిజం. సీఎం గారు 4 సార్లు చెప్పారు, ధనంజయ రెడ్డి గారు 5 సార్లు చెప్పారు, సాయిడ్ గారు 5 సార్లు చెప్పారు, అయినా నాకు ఆ పనిచేయదు. ఆయనకు ఒక దండం, ఆయనతో ఇంత దుర్మార్గం తిరగడం కంటే ఏక మొక్క తీసి పాడితే అడుగుతున్న మేలనుకు మూసి పాడు. పెద్దిరెడ్డిని ఒక మాట అన్నారు, మనిషి పుట్టక పుట్టినోడు ఎవడు ఆయనలా మాట్లాడు ఆయనలా ఉండడు. మనిషి పుట్టక పుట్టిన ఆయన దగ్గరికి ఎవడు వెళ్ళన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అలాంటి వ్యక్తిని ఫస్ట్ టైం చూశాను నేను, చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎవరన్నా కష్టంతో వస్తే ఒక స్థాయి ఉన్న నాయకు కనీసం ఏమ్మా ఎందుకు వచ్చాయి ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతారు. అట్లీస్ట్ పని చేసినా చేయకపోయినా అది కూడా అడుగుతాను అంత మాత్రమే. మరి ఆయన లాంగ్వేజ్ అంటే ఆయన అంటే ఆయనకే తెలియదు. అంటే పెద్దిరెడ్డి మీద అంత డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు మీరు, అంటే డైరెక్ట్ పెద్దిరెడ్డిని ఢీకొట్టడం అంటే జగన్ని ఢీకొట్టడమే కదా. అయితే ఏముంది,
అంత గట్స్ వంశీకృష్ణ యాదవ్కి ఉన్నాయనుకోవచ్చు. నేను తప్పు మాట్లాడతాను కదా, ఫేస్ టు ఫేస్ అని మాట్లాడతాను. పార్టీలో ఉన్న కీలక నాయకులు కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. అంటే ఎప్పటి వరకు రాజకీయ కక్షలు ప్రతిపక్షాల మీద చూసాం, ఇప్పుడు అధికార పక్షం నుంచి బయటకు వచ్చారు, రేపు మీ మీద కూడా కొనసాగుతుంది. ఎవరి మీదనే చూస్తా, నాకు జరిగింది నేను చెప్పాను. నేను ఎవరి మీద వ్యక్తిగత విమర్శ చేయలేదు, జనవరి మీద చేయలేదు. నాకు ఆయన ఆయన పేచింది నేను చెప్తున్నాను. సంక్రాంతి తర్వాత జనసేన పార్టీకి అవసరమైనటువంటి కార్యాచరణ అంతా రూపొందిస్తామన్నారు. వంశీకృష్ణ యాదవ్ నుంచి వైసీపీకి తగలబోయే స్ట్రోక్ ఎలా ఉంటుంది అనుకోవాలి? అలా స్ట్రోక్లో అయినకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డే వన్ లో జెండా పట్టుకున్నాడు కూడా ఎవరు విశాఖపట్నంలో జగన్మోహన్ గారు పార్టీ పెట్టే టైంకి మొత్తం ఇవాళ ఉన్న 80% క్యాడర్ నేనే వన్ బై వన్ బై జాయిన్ చేసి ఇవాళ ఆ పార్టీకి నేను కీలకంగా సపోర్ట్ చేశాను. అలాగే ఈ పార్టీ కూడా రెట్టింపు వస్తుందంతా నేను పనిచేస్తాను, అందరూ డౌట్ లేదు. రేపు పండుగ తర్వాత ఆ పార్టీకి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఆ పార్టీకి కావాల్సిన నా శక్తి ఉంచిన లేకుండా పనిచేస్తాను. మీరు వైసీపీలో అసంతృప్తితో ఉన్నప్పటి నుంచే జనసేన పార్టీకి అధికార పక్షం నుంచి ఒక కోవర్ట్గా పనిచేశారని కొద్దిమంది వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి జనసేనకి వంశీకృష్ణ యాదవ్కి ఉన్న రిలేషన్ ఏంటి సార్? కుక్కలు మరుగుతూ ఉంటాయి, మురిగే కుక్కల గురించి పెద్ద పరచుకోవద్దు. నేను చెప్పా 3 డేస్లో డిసైడ్ అయినా నేను అదే చెప్తా ఉన్నా. నేను పార్టీ మారడానికి కారణం ఇవాళ రేపు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సీట్ ఇచ్చారు, ఆ వ్యక్తి ఓడిపోయిపోతున్నాడు. ఇలాంటి నిందలు నా మీద పడతాయి. నేను ఈ రోజుకి నేను పార్టీలో ఉండి పార్టీకి అన్నీ చేయలేను. ప్రాణం పోయినా తప్పు చేయడం నా మనసు ఒప్పుకోదు. అందుకే పార్టీ మారే మేజర్గా పార్టీ మార కారణం అదొకటే రీజన్. నా సీట్ కంటే కూడా నేను రేపు పార్టీకి పనిచేయలేదు, పార్టీకి అంటే ఇలాంటి మాట తీసుకోలేక ముందే నేను ఆ పార్టీని బయటకు వచ్చాను. ఆ వ్యక్తి చిత్తుగా ఓడిపోతారు, రేపు ఓడిస్తాం కూడా. అక్కడ ఉండి ఓడించలేక బయటకు వచ్చి డైరెక్ట్గా ఓడిద్దామని డిసైడ్ అయ్యాను. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి సాధించింది ఏంటంటే ఒక మంచోడు అనే పేరుని దక్కించుకున్నారు అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు. అది ఎంతవరకు రానున్న రోజుల్లో టీడీపీ జనసేన గెలుపుకి విశాఖ పరిధిలో దోహదం చేస్తుంది? మంచి అనుదాన్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరికి అన్యాయం చేయడం కానీ చేయగలిగితే హెల్ప్ చేస్తా, లేకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను నేను ఎంఈఎన్ను చిత్తుగా ఓడించిన నా లక్ష్యం. పార్టీ మారడం కూడా అదే కారణం, వాడినది వదిలేదు లేదన్నది 100% డిసైడ్. 1000 మంది ఏమైనా పర్వాలేదు, వాడినైతే వదిలేదు లేదు. ఏంటి సార్ వంశీకృష్ణ మీకు ఎందుకు కోపం? ఎంబీబీ వాడిని అడగండి. మొన్న ఈ మధ్య ఒక పెద్ద డ్రామా నడిచింది, కిడ్నాప్ డ్రామా, దాని గురించి ఏం జరిగింది సార్? డ్రామా నువ్వు అంటాగా ఏంటి అసలు? డ్రామా అంతే అసలు. ఏం జరిగింది అంటే లోపల మీకు కొంత సమాచారం ఉంటుంది కదా, ఇలా అని అడగండి. అంటే ఆయనకి నిజంగా ఆయన చెప్పుకోకుండా దాచిన విషయాలు ఏమున్నాయి అందులో? ఆయన అడిగితే చెప్పిన పోలీసుల దగ్గర పచ్చి నిజాలు అడిగింది. నిజంగా అంటే ఈయన అలా రౌడీ షీటర్లను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని బ్లాక్మెయిల్ చేసుకునే వ్యవస్థ క్రియేట్ చేసుకున్నారు? నాకు తెలిసిందే నేను చెప్తా. ఆ దానికి అది నిజం చెప్పరా బాబా, దేవుని చేయించండి అని చెప్తా తీసుకు. నిజమని ఒక కథ చెప్తున్నారు, ఆ కథను నిజం అనుకోవాల్సిన పరిస్థితి. నిజమేంటి అనేది చెప్పే వాళ్ళు ఉండాలి కదా. నిజం నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు కదా, పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పండి. ఆప్ చేయించుకున్నాడో చేసుకున్నాడో ఆయన అడిగితే చెప్తారు, మనకు ఎలా తెలుస్తుంది. రౌడీ షీటర్స్తో వ్యవహారం నడిపింది ఎంబీబీ సత్యనారాయణ. ఒక ప్రజల్లో ఉండే ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా మీరు అందరి మద్దతును కూడగట్టుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది మీరు. మీకు పదవి ఇస్తే విశాఖలో అరాచకం పెరిగిపోద్దని వారు ప్రచారం చేశారు, కానీ వారికి మాత్రం పదవులు అంటగట్టారు. విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్రలో పార్టీ పరువు పార్టీ డౌన్ఫాల్ కారణం ఇప్పుడు చెప్పాను. 3 రత్నాలు నవరత్నాలు, 3 రత్నాలు మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఈ 3 రత్నాల వల్లే పార్టీ సర్వనాశనం అయిపోయింది. పార్టీలో ఉన్న క్యాడర్ కూడా ఇవాళ విశాఖపట్నం బిల్డర్స్ కూడా ఇరుస్తూ ఉన్నారు. ఈయన సెటిల్మెంట్ సైట్ల ద్వారా ఆపరేటర్ తీసుకుని తక్కువ కమ్మేస్తూ ఉన్నాడు. మాకు వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ బిల్డర్స్ కన్సెషన్ మానేసి బెంగళూరు హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. సో ఇవాళ ఆ 3 రత్నాల వల్ల ప్రాబ్లం అని అందరూ తెలుసు. నేను ఓపెన్ అయ్యాను, పార్టీ మార్గం ఉంది, పార్టీలో ఉన్నప్పుడే పార్టీ ఆఫీసులే నీకే చెప్పేవాడు. ఇప్పుడు మీకేం చెప్తున్నా, ఆ 3 వల్ల ఇలాగైపోతుంది, ఆ 3 పార్టీకి మేము పునాదులు అయితే నాశనం చేస్తున్నారు,
రేపు చూడండి ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఉంటారా పార్టీలు.